ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని, వారికి 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హన్మకొండలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సమ్మేళనంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ప్రజల ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్న సీతక్క, రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని ఉద్ఘాటించారు. తెలంగాణ అందరి ఆకాంక్షల మేరకు అందరి భాగస్వామ్యంతో ఏర్పడ్డది ఈ తెలంగాణ. అందరి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా మా ప్రభుత్వం వ్యవహారం చేస్తుందని మాట మరొక్కసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం తెలంగాణ పోరాటం చేసింది నీళ్లు, నిధులు, నియామకాలు మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి. ఆనాడు నిజానికి వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అని కొట్లాడితే ఈనాడు మళ్లీ తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఆత్మగౌరవం కోసం కొట్లాడిన తర్వాత నేనేం జరిగిందో చెప్పలే. కానీ ఇవాళ 10 సంవత్సరాలుగా జరిగినటువంటి పని ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అమరులను గౌరవించుకునే విషయం కావచ్చు, వారి కుటుంబాలను ఆదుకునే విషయం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి జిల్లా అధికారులకు కాని ఉద్యమకారులకు కాని ఒక నివేదిక తయారు చేయమని చెప్పడం కావచ్చు, వాళ్ళందరికీ సముచితంగా గౌరవము సన్మానం ఇచ్చి భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన సందర్భంగా మీ అందరికీ భాగస్వామ్యం చేసుకుంటా ఉన్నాం. తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని, ఉద్యమకారుల యొక్క మరి ఆశ ఆకాంక్ష ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలనే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నము, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశగా పనిచేస్తా ఉన్నాం.